శ్రీ గురుభ్యో నమః గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః హ్రీంకారాసన గర్భితానలసికాం సౌహులీం కళాభిభ్రతీమ సౌవర్ణాంబరధారిణీ వరసుదాదౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్దూషితాముజ్వలాం త్వాం గౌరీంద్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్రసించారిణీం. ప్రేక్షక మహాశైలందరికీ మే 6వ తారీఖు 2022 శుక్రవారము శుభోదయము. శ్రీ శుభకృతనామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖమాసము, శుద్ధ పంచమి, ఉదయం 9:01 వరకు ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం ఉదయం 6:24 వరకు ఉండి పునరస నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. అమృత గడియలు ఈరోజు లేవు. సూర్యోదయము ఉదయం 5:36, సూర్యాస్తమయము సాయంత్రం 6:17, వర్జము రాత్రి 7:40 నుండి రాత్రి 9:26 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 8:09 నుండి ఉదయం 9:00 వరకు ఉంటుంది, మరియు మధ్యాహ్నం 12:22 నుండి మధ్యాహ్నము 1:13 వరకు ఉంటుంది. రాహుకాలము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు ఉంటుంది. గుళిక కాలము ఉదయం 7:30 నుండి ఉదయం 9:00 వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నం 3:00 నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశులు వృచ్చిక రాశి, ధనస్సు రాశి, మీన రాశి. ఈ 3 రాశుల వారికి ఈరోజు ఘాతవారము కాబట్టి వీరు ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే శుక్రవారం రోజున శుక్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు. కావున శుక్రవారం రోజున శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావు చొప్పున సద్బ్రాహ్మణుడికి తెలుపు రంగు వస్త్రంలో గాని పసుపు రంగు వస్త్రంలో గాని బొప్పర్లు దానం చేయడం వలన పత్ని పీడోపశాంతయే, శత్రు పీడోపశాంతయే, కలత్ర పీడోపశాంతయే, అనగా యజమాని యొక్క భార్యకు ఎలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి, అలాగే శత్రువులు అంతరించేస్తారు. అలాగే శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా వజ్రం రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే శుక్రుడు అధిపతి అయినటువంటి రాశులు వృషభ రాశి, తులారాశి. ఈ 2 రాశుల వారు కూడా బొప్పర్లు దానం చేసి వజ్రం రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును. అలాగే శుక్రుడు అధిపతి అయినటువంటి రాశులు వృషభ రాశి వారికి ఏడాకుల పాయ చెట్టును, తులారాశి వారు పోగడ వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం అన్న విశేషణ ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. 27 నక్షత్రములలో భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ 3 నక్షత్రముల వారికి కూడా శుక్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా బొప్పర్ల దానం చేసి వజ్రం రత్నం ధరించిన ఎడల విశేషణ ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. భరణి నక్షత్రం వారు ఉసిరి చెట్టును, పుబ్బా నక్షత్రం వారు పలాస వృక్షాన్ని, అలాగే పూర్వాస నక్షత్రం వారు మంజుల వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషణ ఫలితం శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా హిమకుందమృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి అన్నింటా జయం చేకూరుతుంది, ఆరోగ్య భంగములు ఉండవు, ఆరోగ్యం బాగా ఉంటుంది, శత్రువులు అంతరించేస్తారు, మీ యొక్క ధర్మపత్నికి రాంతి అవరోధాలను కూడా తొలగిపోతాయి, గమనించగలరు. అలాగే శుక్రవారం రోజున దేవీ దేవతలైనటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి కనకదుర్గా భవాని సహిత సకల దేవతలకు ఎవరికైనా కూడా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. అలాగే అమ్మవార్లకు సర్వాభిషేకాలు జరిపించండి. అమ్మవారికి శక్తానుసారము అలంకరణలు జరిపించండి, మీకు అన్ని విధాలుగా బాగా ఉంటుంది. అలాగే సమస్యలు ఉన్నవాళ్ళు లలితా సహస్రం కుంకుమార్చన కానీ, అలాగే దేవి భాగవతం కానీ పారాయణ చేయండి. గడ్డు సమస్యలు ఉన్నవారు చండీ పారాయణ చేయలేదా చండీ హోమం జరిపించుకున్న ఎడల అన్నింటా మీకు జయం చేకూరి
సర్వదా అమ్మవారు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటారు, గమనించగలరు. అలాగే ఈ యొక్క శుక్రుడు అధిపతి అయినటువంటి రాశులు వృషభ రాశి వారికి శుభకృతనామ సంవత్సరంలో గ్రహసంచారం అనుకూలంగా ఉండడం వలన చేయువృత్తి వ్యాపారాధనను కూడా బాగా కలిసి వస్తాయి. అన్నింటా మీకు జయం చేకూరుతుంది. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలు చేయగలుగుతారు, కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. కానీ మాసాంతం అనగా నెల ఆఖరిలో కొద్దిగా ఇబ్బందులు జరిగే అవకాశాలు బాగా ఉంటాయి, జాగ్రత్తగా మసులుకోవాలి. అలాగే శుభకృతనామ సంవత్సరంలో శుక్రుడు అధిపతి అయినటువంటి రాశి తులారాశి వారికి ఈ మాసం నందున అష్టమ నందున రవి బుధుడు ఉండడం వలన అనేకమైన మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏ పని కూడా చేయబుద్ది కాదు, మందబుద్ధిగా ఉంటుంది, మాట్లాడితే విరోధం అన్నట్లుగా ఉంటుంది, పౌరుషంగా ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నింటా మీకు అపజయం ఉంటుంది, జాగ్రత్తగా మసులుకోవాలి. జయ శ్రీమన్నారాయణ, ఓ నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.